హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ ఫిట్నెస్ ట్రైనర్ శ్రీ బాడీ గ్రానైట్. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది కూడా వాళ్ళు నిన్న రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే గౌతమ్ రెడ్డి గారు అకాలంగా మరణించారు. ఆయన చిన్న ఏజ్లో ఏంటంటే ఫిట్ ఆయన ఫిట్నెస్ ఫ్రీక్ అన్నారు. చాలామంది చాలా రకాలుగా అన్నీ చెప్పారు. చాలామంది కూడా ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది లేకపోతే ఇలా అని చెప్తున్నారు చాలామంది కూడా. సో ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ ఏంటంటే మన సౌత్ ఇండియన్స్ అందరికి కూడా ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రేషియో ప్రకారం చూసినట్లయితే సౌత్ ఇండియన్స్కి అందరికీ ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇలాంటి స్ట్రెస్ వల్ల స్ట్రెస్ లైఫ్ లేకుండా వచ్చాము. దీనివల్ల మనకి చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది. అంతేగాని ఎక్సర్సైజ్ చేస్తే రెండోది హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి హార్ట్ అటాక్స్లో సో మెనీ ప్రాబ్లమ్స్ పోతాయి ఎక్సర్సైజ్ చేస్తే. చాలామందికి ఏంటంటే ఇది ఒక అపోహ తీసుకుంటున్నారు. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తే నేను గబుక్కని జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కువగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అంటే అది అక్షరాల ఇది తప్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి కూడా తెలియకపోవడం నాలెడ్జ్ అనమాట. ఎక్సర్సైజ్ అనేది మజిల్కి చేస్తారు చాలామంది కూడా. ట్రైనర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఎక్సర్సైజ్తో పాటు వెళ్ళేటప్పుడు కూల్ డౌన్ ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ అంటే మైండ్కి స్ట్రెస్ తగ్గించడం ఎక్సర్సైజెస్ అనమాట. ఈ మైండ్కి ఎక్సర్సైజ్ని స్ట్రెస్ని తగ్గించినట్లయితే అది కూడా మంచి హ్యాబిట్ అవుతుంది. రెండోది ఏంటిదంటే వాళ్ళకి ఇలాంటి స్ట్రెస్ టైంలో కూడా స్ట్రెస్ తగ్గించినట్లయితే చాలా వరకు కూడా ఈజీగా మనకి ఇలా హార్ట్ పెయిన్స్ కానీ సడన్ అటాక్ కానీ లేదంటే ఇంకా సో మెనీ పెయిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్తో పాటు ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేయాలి కంపల్సరీగా. సో అందరు ట్రైనర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది. సో మెనీ ఇప్పుడు కూడా చాలామందికి తెలిసింది ఏంటంటే చాలామందికి ట్రైనర్స్ కూడా తెలుసు హార్ట్ రేట్ బై యువర్ ఏజ్ మైనస్ 220 మైనస్ యువర్ ఏజ్ అని. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అంటే మన అమెరికన్ యుఎస్ ఓకే ఈ అమెరికన్ న్యూస్ సైన్స్ స్పోర్ట్స్ సైన్స్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ఫర్ వీక్ అనేది 150 అవర్స్ అనమాట ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. సో ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తారు లేదంటే కార్డియో లో ఇంపాక్ట్ చేస్తారు లేదా హై ఇంపాక్ట్ చేస్తారు. సమ్టైమ్స్ అయితే హిట్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ హిట్ వర్కౌట్స్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు కూడా చాలామంది కూడా ఏంటంటే తెలుసుకోవాల్సింది మన హార్ట్ రేట్ అనేది ఎంత ఉంది, మన ఎంతవరకు వెళ్ళొచ్చు, పీక్ వెళ్ళొచ్చు, లేదా ఇప్పుడు ట్రైనర్ గైడెన్స్ కంపల్సరీ కావాలి. ట్రైనర్ గైడెన్స్ అన్నది ఇప్పుడు సో మెనీ గైడెన్స్ అంటే అందరు యూట్యూబ్లో చూస్తారు లేదంటే గూగుల్లో చూస్తారు చేసేస్తూ ఉంటారు లేదా ఏదైనా వీడియో పెట్టుకుని చేసేస్తూ ఉంటారు. సో ఏదైనా వీడియో పెట్టుకుని చేసేటప్పుడు కూడా ఏంటంటే మన హార్ట్ బీట్ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ క్యాలిక్యులేట్గా చేసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేట్ చేసుకునే చాలా ఈజీ అయిపోయింది వాళ్ళ మెథడ్ ఏంటంటే మన ఏంటంటే మనకు సో మెనీ వాచెస్ వచ్చినాయి. సో మెనీ వాచెస్లో కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకో మన హార్ట్ బీట్ ఎంత ఉందని చెప్తూ ఉంటుంది. సో మనం ఏం వర్కౌట్ చేస్తున్నామో హార్ట్ రేట్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది అన్నీ ప్రతిదీ ఈజీగా ఉంది. సో మనం అలాంటిది ఏదైనా ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి మనం ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం హార్ట్ బీట్ తెలుస్తుంది. మనకు తెలుస్తూ పాటు దాంతోపాటు మనం ఏంటంటే ఎంత కంట్రోల్ ఉండొచ్చా లేదా ఇంకా ఎక్కువ చేయొచ్చా అనేది తెలిసిపోతుంది ఈజీగా. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. సో మనం ఏంటంటే జిమ్కి వచ్చేటప్పుడు ఏమైనా అంటే ఏం తినకోకుండా వస్తారు చాలామంది కూడా, నిద్ర లేకోకుండా వస్తారు. సో నిద్రపోవాలి, కంపల్సరీ తిని రావాలి. నిద్ర లేకపోయినా రావద్దు, లేదంటే తినకోకుండా కూడా రాకూడదు. తినాలంటే ఏం తినాలంటే లైట్గా అంటే లైట్గా ఏంటంటే నట్స్ కానీ మార్నింగ్ సెక్షన్లో వచ్చే వాళ్ళందరూ కానీ ఏంటంటే నట్స్ కానీ లేదంటే జస్ట్ బ్లాక్ కాఫీ కానీ ఇలాంటి ఏదైనా సింపుల్ తీసుకోవాలి. అంటే పాలు తీసుకోకూడదు, ఎగ్స్ తీసుకోకూడదు. సో మిగతాది ఏదైనా సరే కొంచెం లైట్ లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ కానీ అంటే నట్స్ కానీ హ్యాండ్ఫుల్ నట్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. సో పొద్దున్న చేసేటప్పుడు సో కార్డియో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతే మనకేమవుతుందంటే లో బీపీ అయిపోయి మనకి గిడ్డీనెస్ వచ్చేస్తుంది. సో ఈ గిడ్డీనెస్ రాకోకుండా ఉండాలి అంటే ఏమైనా తినాలి. పూర్వం రోజులు ఎంటీ స్టమక్తో చేయాలి, వెయిట్ లాస్ చేయాలంటే ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. వాళ్ళున్న స్ట్రెస్ లైఫ్లో ఏంటంటే సరిగ్గా తినేసి రావాలి, తిని చేయాలి లైట్గా. లైట్గా తిని అంటే వర్కౌట్కి వచ్చే 20 మినిట్స్ బిఫోర్ లేగాలి. 20 మినిట్స్ బిఫోర్ ముందు ఏదైనా కొంచెం తీసుకోవచ్చు, ప్రోటీన్ కానీ లేదంటే ఇలాంటి ప్రోటీన్ కానీ లేదా బ్లాక్ కాఫీ కానీ తీసుకుని మనం చేసినట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరిగితే మనం ఈజీగా ఎనర్జెటిక్ని మెయింటైన్ చేసుకోగలుగుతాము. క్యాలరీస్ కౌంట్ బర్న్ అయినప్పుడు కూడా మనం బ్యాలెన్స్ అయ్యి మనకి వెయిట్ లాస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుని మనం చేసినట్లయితే కరెక్ట్గా ఉంటుంది. సో అంతేగాని మనం ఓపు మార్నింగ్ ఏంటంటే ఎంటీ స్టమక్తో వచ్చేసి చేసేయాలనేది ఆ రోజులు పోయినాయి. అసలు ఏంటంటే అప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ రావాలి, గుడ్ ఫుడ్ తినేవాళ్ళం నైట్ పూట. ఏంటంటే మల్టీవిటమిన్ మినరల్స్ అన్నీ కరెక్ట్గా ఉండేవి ఆ రోజుల్లో దొరికే ఫుడ్. వాళ్ళు ఉన్న ఫుడ్స్లో మల్టీవిటమిన్ మినరల్స్ ఎతకాలంటే మనం చాలా ఎత్తుకుని తినాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎత్తుకుని తినాల్సి ఉంటే పొజిషన్లో ఉన్న నిద్ర కూడా ఉండట్లేదు. సో చాలామందికి స్లీప్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ స్లీప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ స్లీప్ లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్లీప్ని బ్యాలెన్స్ చేసుకుంటే రోజు రెగ్యులర్గా రావచ్చు.
అదే నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో మనం వర్కౌట్ చేయాలి, లేదా గంటలు గంటలు తరబడి చేయాలి, ట్రెడ్మిల్ మీద చచ్చిపోతున్నారు చాలామంది అంటూ ఉంటారు. సో ట్రెడ్మిల్ మీద ఎవరు చనిపోరలేదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు, అది ఏంటంటే కంటిన్యూగా లాంగ్లో ఉన్నప్పుడు. సో యాజ్ ఎ రేషియో చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియాలోనే చనిపోతున్నారు ఎక్కువ మంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఇస్ హార్ట్ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే వేరే ఏ కారణాలైనా కావచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటిదంటే ఎంతసేపు చేయాలి ఏ ట్రెడ్మిల్ అయినా సరే అంటే 10 to 12 minutes కన్నా ఎక్కువ చేయకూడదు ట్రెడ్మిల్ అనేది. సో అది తెలుసుకోవాలి, ఎందుకంటే మన హార్ట్ రేట్ మైనస్ ఎవరి ఏజ్ అనమాట, 220 మైనస్ ఎవరి ఏజ్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి, ఎంతవరకు హార్ట్ రేట్ అని వెళ్ళాలి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఎంతవరకు అంటే వాళ్ళు టుడే ఈజ్ అ లో ఇంపాక్టా లేదా హై ఇంపాక్ట్ క్యాలరీస్ బర్న్ చేసుకోవాలా, ఇవన్నీ అనేది కంప్లీట్గా ఒక ట్రైనర్ గైడెన్స్ చేసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. సో ఇవాళ చాలా వరకు ఓపెన్ అయిపోయింది నాలెడ్జ్, ఎంతవరకు నాలెడ్జ్ అంటే గూగుల్లో కానీ మీరు యూట్యూబ్లో కానీ సో మనీ చూసినట్లయితే మీకు ఎంతవరకు మీ బాడీని బట్టి, బాడీలో సో మెనీ టైప్స్ ఉంటాయి, దీంట్లో వెయిట్ బర్న్ చేసేటప్పుడు ఫ్యాట్ బర్న్ చేసేటప్పుడు క్యాలరీస్ మనకి ఏమవుతుందంటే గిడ్డీనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఈ స్ట్రెస్ వల్ల కావచ్చు లేదంటే ఇంకో మరొక వేరే కారణాల వల్ల కావచ్చు. ఏ స్ట్రెస్ ఉన్నా జిమ్కి జిమ్ చేయటం వ్యాయామం చేయడం దిస్ నాట్ కరెక్ట్, ఓకే. స్ట్రెస్తో ఏది చేయదు, ఏ పని చేయదు స్ట్రెస్తో. సో మనం ఆ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే స్ట్రెస్ బ్యాలెన్స్ చేయాలి. స్ట్రెస్ బ్యాలెన్స్ చేయాలంటే పొడుకునే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పటికి మనకి ఏంటంటే పొట్ట తగ్గించడం లేకపోతే కొండలు పెంచడమో కాదు, ముందు మెయిన్ కావాల్సింది ఏంటంటే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయాలి ఇవాళ ఉన్న రోజుల్లో. సో ఆ బ్రెయిన్కి ఎక్సర్సైజెస్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయం కావచ్చు లేదంటే ఇంకో టెక్నిక్స్ కావచ్చు, విమ్ హాఫ్ మెథడ్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఈ నర్వ్స్ కంట్రోల్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు యాజ్ ఎ సైంటిఫిక్ ప్రూవ్ అయింది విమ్ హాఫ్ మెథడ్లో. సో ఇలాంటి విమ్ హాఫ్ మెథడ్ అయినా చేసినట్లయితే కూడా మ్యాక్సిమం మనకి ఆ స్ట్రెస్ అనేది ఈజీగా తగ్గుతుంది. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జిమ్కి వెళ్తేనే హార్ట్ అటాక్స్ వస్తాయి, లేదా జిమ్కి వెళ్తేనే సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా రెగ్యులర్గా జిమ్ ఫిట్నెస్ ఫ్రీక్స్కి మాత్రమే ఇలా హార్ట్ అటాక్స్ వస్తాయి అనేది ఇవన్నీ జస్ట్ అపోహ మాత్రమే ఓవరాల్గా చూసినట్లయితే. సో వీటి అన్నింటిని మనం తగ్గించుకుని మనం చేసినట్లయితే 100% మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకా హెల్తీ పాయింట్ ఆఫ్ రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ నష్టాలు మాత్రం ఏమీ లేవు, చేస్తే చాలా తక్కువ రేర్లో చూస్తే. అండ్ పోస్ట్ కోవిడ్లో చాలామందికి ఇలాంటివన్నీ హార్ట్ డిసీజ్ వస్తున్నాయి అని చెప్పేసి నిన్న ఒక డాక్టర్ గారు చెప్తుంటే నేను విన్నా. నాకు ఇంతవరకు అంటే నేను నా స్టడీస్లో ఇంతవరకు మేము చదివిన దాంట్లో పోస్ట్ కోవిడ్లో అంటే అందరికీ అంటే చాలామంది కూడా ఇప్పుడు జిమ్కి వచ్చేవాళ్ళు చాలామంది కూడా పోస్ట్ కోవిడ్లో ఉన్నవాళ్ళే, అంటే 100% అందరికీ టచ్ అయింది. సో కొందరికి దాంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే లంగ్స్లో పార్టికల్స్ అనేది ఎక్కువ డివైడ్ అయిపోతాయి. ఈ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ఏంటంటే 100% క్యూర్ కాదు, ఆ క్షణం తగ్గుతుంది, నెమ్మదిగా బ్యాలెన్స్ చేసి తగ్గించవచ్చు లేదా దాన్ని ఆపచ్చు అంతవరకే. సో ఈ కోవిడ్ వల్ల కూడా జరిగింది కూడా నా దృష్టిలో ఏంటంటే ఇంతే, మరి అలోపతి మెడిసిన్ వల్ల ఏంటంటే 100% తగ్గినట్టు ఎక్కడ లేదు, కానీ అంటే దాన్ని ఏంటంటే బ్రేక్ డౌన్ చేస్తుంది, ఆపుతుంది, మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు మళ్ళీ స్టార్ట్ అటాక్ అవుతూ ఉంటాయి. సో ఈ కోవిడ్ వల్ల ఏంటంటే సరే తర్వాత ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోపోవటం కావచ్చు, లేదంటే లేజినెస్ ఇలాంటివన్నీ కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఏదో ఒక స్ట్రెస్లో ఉండడం కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల చాలామందికి ఏంటంటే మళ్ళీ అగైన్ అదే డల్నెస్ కానీ వీక్నెస్ కానీ ఎక్కువగా ఉంది. సో వీక్నెస్ లేకోకుండా ఉన్నట్లయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వీక్నెస్ ఉంటే టేక్ ద ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అంతే చాలామంది కూడా ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ అంటే గో ఫర్ సింథటిక్ ప్రోటీన్స్ కింద అట్లా జోలికి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే మన ఫుడ్ తీసుకున్న ఫుడ్లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ ఇది ఉందని ఇలాంటి బ్యాలెన్సింగ్ తీసుకుని ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు, 100% మనం క్లారిటీ ఇవ్వచ్చు. సో అంతేగాని జిమ్కి వస్తే వెయిట్ లాస్ చేసేవాళ్ళకి కానీ హార్ట్ అటాక్ వస్తాయి అనేది మాత్రం అక్షర తప్పు, ఎందుకంటే జిమ్కి వస్తేనే చాలామందికి ఇది ఒక్క రీజన్ చూస్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే చాలామంది కూడా హార్ట్ అటాక్ నుంచి సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు జిమ్ చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేరు. సో రీజన్ ఇది ఏంటంటే ఇలాంటివన్నీ ఏమి ఉండదు, దయచేసి మేము చెప్తున్న యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా ఐఎమ్ ఎక్స్పర్ట్ దీంట్లో, కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఎక్సర్సైజ్ చేయడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల మన ఒంటికి మన మంచిదే కానీ చెడు మాత్రం ఎక్కడా లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి కావాలంటే నెట్లో చదవండి, చదివి మీరు కూడా తెలుసుకోండి, తెలుసుకొని చేయండి. నేను చెప్పిన మాటలు ఏదైనా అబద్ధం అయితే నా కింద కామెంట్ చేయండి, లేకపోతే నన్ను మీరు నా డిలీట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.